తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. నిన్న ఒక్కరోజే 6200 మందికి కరోనా నిర్ధారణ అయింది. 24 గంటల్లో 29 మంది ప్రాణాలు కోల్పోయారు. 3000 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 52000 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో ఒక్క రోజులోనే 1000కి పైగా కరోనా కేసులు వచ్చాయి. మేడ్చల్ జిల్లాలో కేసుల సంఖ్య 500 దాటింది. ఇక నిజామాబాద్ లోనూ 400కు పైగా కరోనా సోకింది. తెలంగాణలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఆసుపత్రిలోని బెడ్లన్నీ కోవిడ్ పేషెంట్లతో నిండిపోతున్నాయి. ఫస్ట్ వేవ్ లోనే కాదు, సెకండ్ వేవ్ లోను గాంధీ ఆసుపత్రి పూర్తి స్థాయిలో కోవిడ్ రోగులకు సేవలు అందిస్తుంది. ప్రతి 5-10 నిమిషాలకు ఒక అంబులెన్స్ కరోనా రోగితో గాంధీకి వస్తుంది. ఆసుపత్రికి వచ్చే వాళ్ళలో ఎక్కువ శాతం తీవ్ర అనారోగ్యానికి గురై పరిస్థితి సీరియస్ గా ఉన్న వాళ్ళే ఉంటున్నారు. గాంధీ ఆసుపత్రికి మొదట 10ల సంఖ్యలో మాత్రమే కరోనా కేసులు వచ్చాయి. కానీ సెకండ్ వేవ్ ప్రభావంతో 3-4 రోజులుగా 100ల సంఖ్యలో పాజిటివ్ కేసులు రావడంతో ఆ ఆసుపత్రికి కోవిడ్ రోగులు క్యూ కడుతున్నారు. దీంతో ఇతర చికిత్సలన్నింటికీ స్వస్తి చెప్పి కేవలం కోవిడ్ పేషెంట్లకే అక్కడ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. గాంధీ ఆసుపత్రికి వస్తున్న వాళ్లు దాదాపు వెంటిలేటర్ స్టేజ్ లో ఉన్న వాళ్లే వస్తున్నారు. మరోవైపు ప్రైవేట్ ఆసుపత్రులు చేతులెత్తేసిన కేసులు సైతం ఈ ఆసుపత్రికి వస్తున్నాయి. అలా చివరి స్టేజ్ లో వచ్చిన పేషెంట్లు గాంధీకి వచ్చాక మరణిస్తున్నారు. దీంతో ఆ మరణాలు కూడా గాంధీ ఆసుపత్రి ఖాతాలో పడిపోతున్నాయి. గాంధీ ఆసుపత్రిలో 3 రోజులుగా కోవిడ్ పేషెంట్లు 100ల సంఖ్యలో వచ్చి చేరుతున్నారు. దీంతో అక్కడ బెడ్ల కొరత వేధిస్తుంది. గాంధీలో మొత్తం 2000 బెడ్స్ ఉండగా అందులో 650 సాధారణ బెడ్స్, 600 ఆక్సిజన్ బెడ్స్, వెంటిలేటర్ లేని ఐసీయూ బెడ్స్ 100, వెంటిలేటర్ ఉన్న ఐసీయూ బెడ్స్ 519 ఉన్నాయి. ఐసీయూ వెంటిలేటర్ బెడ్స్ మొత్తం కోవిడ్ పేషెంట్లతో నిండిపోయాయి. గాంధీ ఆసుపత్రిలో దాదాపు 2000 మంది సిబ్బంది మొత్తం 3 షిఫ్టుల్లో పనిచేస్తున్నారు. చివరి నిమిషంలో వచ్చిన కేసులతో పాటు బ్రాడ్ డెడ్లు మొత్తం కలిపి రోజు దాదాపు 20-30 మరణాలు గాంధీ ఆసుపత్రిలో నమోదవుతున్నాయి. మరోవైపు గాంధీ ఆసుపత్రిలో చేరిన కోవిడ్ పేషెంట్లు వ్యాధి నయమై ఇంటికి వెళ్తున్న వాళ్లు కూడా ఉన్నారు. రికవరీ అయిపోతున్న వాళ్ళ పరిస్థితి కూడా బాగానే ఉంది. డిశ్చార్జ్ చేస్తున్నాము, రికవరీ అవుతున్నాము. ఆ రకంగా బెడ్స్ ఖాళీ అయితే కొత్తగా వచ్చిన వాళ్ళకి బెడ్స్ ఇస్తున్నాము. కాకపోతే ఇప్పుడు చాలా సందర్భాల్లో ఏమవుతుందంటే లాస్ట్ మినిట్లో ఇక్కడ గాంధీ హాస్పిటల్కి తరలిస్తున్నారు. సో బ్రాడ్ డెడ్లు కూడా ఉంటున్నాయి మాకు. అది దట్స్ ద ప్రాబ్లం వాట్ వీఆర్ ఫేసింగ్. లాస్ట్ మినిట్లో మా దగ్గరకు రావటం వల్ల వాళ్ళని ఇమీడియట్గా తీసుకొని వెంటిలేటర్ మీద పెట్టడు కానీ లేకపోతే ఈ మోర్టాలిటీ రేట్ పెరిగే అవకాశం ఉంది. అయితే గాంధీ ఆసుపత్రిలో మరిన్ని వసతులు కల్పించాలి అని కోరుతున్నారు పేషెంట్ల బంధువులు. ముఖ్యంగా కరోనా రోగుల పట్ల అంకిత భావంతో పనిచేస్తున్న సిబ్బంది గాంధీ ఆసుపత్రిలో ఉన్నప్పటికీ మరిన్ని వసతులు కల్పిస్తే మంచి ఫలితాలు వస్తాయని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అక్కడ డాక్టర్లు నిజంగా దేవులతో సమానం. వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు, ప్రయత్నం చేస్తున్నారు. కానీ అక్కడ ప్రభుత్వం మాత్రం అక్కడ వాళ్ళకున్న లోపడున్న సదుపాయాలు కానీ అక్కడ వెంటిలేటర్స్ కానీ ఇంకా వేరే ఆక్సిజన్ సిలిండర్స్ కానీ మరియు ఆ విధంగా లోపడున్న సదుపాయాలు ఇంకా మెరుగుపరిస్తే ఇంకా పేద ప్రజలను కాపాడుకునే పరిస్థితి. ప్రజలకు అక్కడ పెద్ద మొత్తంలో ప్రజలు వస్తున్నారు కాబట్టి ట్రీట్మెంట్ అంది, చాలామంది రికవర్ అయ్యి వస్తున్నారు కాబట్టి అట్లాంటి వాళ్ళకి ఇంకా సపోర్టెడ్గా చేస్తే చాలా బాగుంటుంది. వాళ్ళని గుర్తించిన వాళ్ళు అవుతాము, ఇక్కడ పేద ప్రజలు బతికిన వాళ్ళు అవుతారు కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రభుత్వం స్పందించి వెంటనే ఈ గాంధీ హాస్పిటల్ పైన మంచి ముందస్తు చర్యలు చేపట్టి ప్రజల ప్రాణాలను కాపాడితే బాగుంటుందని మేము కోరుచున్నాం. తెలంగాణలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఆసుపత్రుల్లోని బెడ్లన్నీ కోవిడ్ పేషెంట్లతో నిండిపోతున్నాయి.
ఫస్ట్ వేవ్ లోనే కాదు సెకండ్ వేవ్ లోను గాంధీ ఆసుపత్రి పూర్తి స్థాయిలో కోవిడ్ రోగులకు సేవలు అందిస్తుంది ప్రతి 5 10 నిమిషాలకు ఒక అంబులెన్స్ కరోనా రోగితో గాంధీకి వస్తుంది ఆసుపత్రికి వచ్చే వాళ్ళలో ఎక్కువ శాతం తీవ్ర అనారోగ్యానికి గురై పరిస్థితి సీరియస్ గా ఉన్న వాళ్ళే ఉంటున్నారు గాంధీ ఆసుపత్రికి మొదట 10ల సంఖ్యలో మాత్రమే కరోనా కేసులు వచ్చాయి కానీ సెకండ్ వేవ్ ప్రభావంతో 3-4 రోజులుగా వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు రావడంతో ఆ ఆసుపత్రికి కోవిడ్ రోగులు క్యూ కడుతున్నారు దీంతో ఇతర చికిత్సలన్నింటికి స్పష్టి చెప్పి కేవలం కోవిడ్ పేషెంట్లకే అక్కడ ట్రీట్మెంట్ ఇస్తున్నారు గాంధీ ఆసుపత్రికి వస్తున్న వాళ్ళు దాదాపు వెంటిలేటర్ స్టేజ్ లో ఉన్న వాళ్ళే వస్తున్నారు మరోవైపు ప్రైవేట్ ఆసుపత్రులు చేతులెత్తేసిన కేసులు సైతం ఈ ఆసుపత్రికి వస్తున్నాయి అలా చివరి స్టేజ్ లో వచ్చిన పేషెంట్లు గాంధీకి వచ్చాక మరణిస్తున్నారు దీంతో ఆ మరణాలు కూడా గాంధీ ఆసుపత్రి ఖాతాలో పడిపోతున్నాయి గాంధీ ఆసుపత్రిలో 3 రోజులుగా కోవిడ్ పేషెంట్లు వందల సంఖ్యలో వచ్చి చేరుతున్నారు దీంతో అక్కడ బెడ్ల కొరత వేధిస్తుంది గాంధీలో మొత్తం 2000 బెడ్స్ ఉండగా అందులో 650 సాధారణ బెడ్స్ 600 ఆక్సిజన్ బెడ్స్ వెంటిలేటర్ లేని ఐసీయూ బెడ్స్ 100 వెంటిలేటర్ ఉన్న ఐసీయూ బెడ్స్ 519 ఉన్నాయి ఐసీయూ వెంటిలేటర్ బెడ్స్ మొత్తం కోవిడ్ పేషెంట్లతో నిండిపోయాయి గాంధీ ఆసుపత్రిలో దాదాపు 2000 మంది సిబ్బంది మొత్తం 3 షిఫ్టుల్లో పనిచేస్తున్నారు చివరి నిమిషంలో వచ్చిన కేసులతో పాటు బ్రాడ్ డెడ్లు మొత్తం కలిపి రోజు దాదాపు 20 నుంచి 30 మరణాలు గాంధీ ఆసుపత్రిలో నమోదవుతున్నాయి మరోవైపు గాంధీ ఆసుపత్రిలో చేరిన కోవిడ్ పేషెంట్లు వ్యాధి నయమై ఇంటికి వెళ్తున్న వాళ్ళు కూడా ఉన్నారు అయితే గాంధీ ఆసుపత్రిలో మరిన్ని వస్తువులు కల్పించాలి అని కోరుతున్నారు పేషెంట్ల బంధువులు ముఖ్యంగా కరోనా రోగుల పట్ల అంకిత భావంతో పనిచేస్తున్న సిబ్బంది గాంధీ ఆసుపత్రిలో ఉన్నప్పటికీ మరిన్ని వస్తువులు కల్పిస్తే మంచి ఫలితాలు వస్తాయని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అక్కడ డాక్టర్లు నిజంగా దేవుళ్ళతో సమానం వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు ప్రయత్నం చేస్తున్నారు కానీ అక్కడ ప్రభుత్వం మాత్రం అక్కడ వాళ్ళకున్న లోపల ఉన్న సదుపాయాలు కానీ అక్కడ వెంటిలేటర్స్ కానీ ఇంకా వేరే ఆక్సిజన్ సిలిండర్స్ కానీ మరియు ఆ విధంగా లోపల ఉన్న సదుపాయాలు ఇంకా మెరుగుపరిస్తే ఇంకా పేద ప్రజలను కాపాడుకునే పరిస్థితి ప్రజలకు అక్కడ పెద్ద మొత్తంలో ప్రజలు వస్తున్నారు కాబట్టి ట్రీట్మెంట్ అంది చాలా మంది రికవర్ అయ్యి వస్తున్నారు కాబట్టి అట్లాంటి వాళ్ళకి ఇంకా సపోర్టెడ్గా చేస్తే చాలా బాగుంటుంది వాళ్ళని గుర్తించిన వాళ్ళు అవుతాము ఇక్కడ పేద ప్రజలు బతికిన వాళ్ళు అవుతారు కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రభుత్వం స్పందించి వెంటనే ఈ గాంధీ హాస్పిటల్ పైన మంచి ముందస్తు చర్యలు చేపట్టి ప్రజల ప్రాణాలను కాపాడితే బాగుంటుందని మేము కోరుచున్నాం గాంధీ ఆసుపత్రిలో దాదాపు 2000 మంది సిబ్బంది మొత్తం 3 షిఫ్టుల్లో పనిచేస్తున్నారు చివరి నిమిషంలో వచ్చిన కేసులతో పాటు బ్రాడ్ డెడ్లు మొత్తం కలిపి రోజు దాదాపు 20 నుంచి 30 మరణాలు గాంధీ ఆసుపత్రిలో నమోదవుతున్నాయి మరోవైపు మరోపక్క గాంధీ ఆసుపత్రిలో చేరిన కోవిడ్ పేషెంట్లు వ్యాధి నయమై ఇంటికి వెళ్తున్న వాళ్ళు కూడా ఉన్నారు రికవరీ అయిపోతున్న వాళ్ళ పరిస్థితి కూడా బాగానే ఉంది డిశ్చార్జ్ చేస్తున్నాము రికవరీ అయిపోయినాము ఆ రకంగా బెడ్స్ ఖాళీ అయితే కొత్తగా వచ్చిన వాళ్ళకి బెడ్స్ ఇస్తున్నాము కాకపోతే ఇప్పుడు చాలా సందర్భాల్లో ఏమవుతుందంటే లాస్ట్ మినిట్లో ఇక్కడ గాంధీ హాస్పిటల్కి తరలిస్తున్నారు సో బ్రాడ్ డెడ్లు కూడా ఉంటున్నాయి మాకు అది దట్స్ ద ప్రాబ్లం వాట్ వీఆర్ ఫేసింగ్ లాస్ట్ మినిట్లో మా దగ్గరకు రావటం వల్ల వాళ్ళని ఇమీడియట్గా తీసుకొని వెంటిలేటర్ మీద పెట్టడు కానీ లేకపోతే ఈ మోర్టాలిటీ రేట్ పెరిగే అవకాశం ఉంది